హాయ్ ఫ్రెండ్స్, కొందరికి ఎలా ఉంటుందంటే జెలసీ, కుళ్ళు. ఎవరైనా తక్కువ మనకంటే తక్కువ ఉంటే వాళ్ళకు సంతోషంగా ఉంటుంది. వాళ్ళకంటే కొంచెం ఎక్కువగా కొంచెం ఎదిగితే, అభివృద్ధి చెందితే వాళ్ళకు జెలసీ ఫీలింగ్ ఉంటుంది. అంటే వారికంటే ఎవ్వరు ఎక్కువ ఉండకూడదు, వారికంటే ఎక్కువగా ఎవ్వరు ఏ విషయాలలో ఎక్కువగా ఉండకూడదు, వాళ్ళకంటే తక్కువగానే ఉండాలి. అలా అయితేనే వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళు సంతోషంగా ఉంటారు. వారికంటే కొంచెం ఏ విధంగా నేను ఒక మెట్టు ఎక్కువ ఉంటే వాళ్ళకి కుళ్ళు ఉంటుంది. అలా ఎందుకు ఆ కుళ్ళు అంటే అట్లనే ఇంకా అలా అయితే ఇక వాళ్ళతో మాట్లాడడం మానేయడం కానీ, ఇక వీళ్ళకంటే వాళ్ళు కొంచెం మంచిగా ఎదిగిందంటే వాళ్ళతో మాట్లాడడం మానేయడం కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళతో వాళ్ళ గురించి ఏదో చెడుగా మాట్లాడడం కానీ, లేకపోతే అంతవరకు బాగానే ఉంటారు, వాళ్ళు ఎదిగినంత వరకు బాగానే ఉంటారు. కొంచెం ఎదిగిందనుకోండి, ఇక వాళ్ళకి ఒక వచ్చేస్తుంది ఇంకా బాధ. ఆ బాధతో వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు, కుళ్ళు బుద్ధి అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. అలా ఉండకూడదు. ఎందుకు నీవు ఎదగచ్చు, ఎవరైనా ఎదగచ్చు, నువ్వు ఎదిగినప్పుడు వేరే వాళ్ళు అలానే నీకు అన్నారు కదా, ఎందుకు అలా అలాంటి బుద్ధి, కుళ్ళు బుద్ధి, అలాంటి బుద్ధి ఉండకూడదు. సరే, నువ్వు ఎదగకపోతే ఎవరైనా ఎదగని, వాళ్ళు కష్టపడుతురు, వాళ్ళు ఎదుగుతురు, వాళ్ళు పైకి వస్తురు. అంతేగాని ఎవరు నాకంటే ఎక్కువ రావద్దు, నాకంటే ఎక్కువ బాగుండద్దు, నాకంటే ఏ విషయం లేకుండా ఉండద్దు, అట్లా ఏం లేకుండా ఉంటే మాత్రం నేను మంచి మాట్లాడతా, మంచిగా ఉంటా, కొంచెం వాళ్ళు నాకంటే మంచిగా ఉంటే వాళ్ళతో మాట్లాడాలని బుద్ధి, అలాంటి కుళ్ళు బుద్ధి మాత్రం ఉండకూడదు. దానివల్ల నీకేం లాభం వస్తుంది? ఏమైతే రాదు కదా. ఎందుకంతా ఒకరి మీద కుళ్ళు బుద్ధి చూపించడం ఎందుకు? కుళ్ళు బుద్ధి ఉండడం ఎందుకు? అసలు ఉండడం అనేదే అదొక మనకే అది దానివల్ల నష్టం. ఆ కుళ్ళు అనే బుద్ధే ఉండకూడదు. ఆ బుద్ధి ఉండడం వల్ల మనమే నష్టం. ఏమవుతుంది? వేరే వాళ్ళతో మాట్లాడకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఉంటారు, మనం ఉంటాం, కానీ దానివల్ల నష్టం మనకే. ఎందుకంటే మన మనసులు అబ్బా వాళ్ళు ఎదిగిండ్రు కదా, అయ్యో వారు డెవలప్ అయ్యారు కదా, ఏదో నేను ఇలా ఉన్నా అని అది ఎప్పుడు మన మనసును వేధిస్తూ ఉంటుంది. అందుకని అలాంటి బుద్ధి ఉండకూడదు. నీ పరిస్థితికి నువ్వు తృప్తిపడు, ఎవరి పరిస్థితికి వాళ్ళని తృప్తిపడాలి. ఎంత ఉంటే అంతకే ఉన్న దాంట్లో తృప్తిపడాలి. అంతేగాని ఉన్నవారికి చూసి ఓర్చుకోలేకపోవడం, వాళ్ళ మీద కుళ్ళు పడడం అనే బుద్ధి ఉండకూడదు.